ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియో కానీ ఇది మీకు కాదు చెప్పేది పదమూడవ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు నా సబ్స్క్రైబర్లు ఎవరు చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే చూడండి మీరు ఏమనుకుంటారంటే ఏంట్రైడ్కి ఏలాపాలా లేదా ఎప్పుడు పడితే అప్పుడు వీడియో పెడతాడు ఒకసారి వీడియో పెట్టాడు రెండు రోజుల వరకు అని చెప్పేసి నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు దాంట్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది యూస్ చేసుకుంటే మంచిగా సెటిల్ కూడా అవ్వచ్చు అనమాట నా ఛానల్ డైలీ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది అందరి ఛానల్స్ లాగా నా ఛానల్ ఉండదండి ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఐసీఏఆర్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రావడం జరిగింది ఓకేనా సో వీళ్ళు ఏంటంటే ఇది గవర్నమెంట్ సంస్థ అయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ త్రో జూమ్ యాప్ ద్వారా ఈ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఫీజు లేదు ఎగ్జామ్ లేదు వాళ్ళు మెయిల్కి జూమ్ లింక్ పంపిస్తారు సో ఇన్వైట్ అయి ఇన్వైట్ చేసేదానికి మీరు దాంట్లో జాయిన్ అయిపోతే ఈ యొక్క ఇంటర్వ్యూ అటెండ్ కావచ్చు అనమాట అయితే మనకేంటి ఈ స్పెషల్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు సో ఇక్కడ అన్నీ కూడా ఇవన్నీ కూడా కాంటాక్చువల్ పొజిషన్స్ అనమాట ఓకేనా వేరియస్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ స్కీమ్స్ వీటిల్లోకి ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పేసి రెండు ఉద్యోగాలు కనబడ్డాయి నాకు నోటిఫికేషన్లన్నీ ఏ చే చూద్దాం ఏ పడ్డాయి ఉద్యోగాలు అని చెప్పి వెతుకుతూ ఉంటే ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పేసి బిఎంజిఎఫ్ ప్రాజెక్ట్లో ఒక ఉద్యోగము అలాగే బిఎంజిఎఫ్ ప్రాజెక్ట్లోనే మాలిక్యులేర్ మేకర్స్ మార్కర్స్ నుంచి ఇంకొక ప్రాజెక్ట్ ఉందనమాట ఓకేనా సో దాంట్లో ఇంకొక ఉద్యోగం అయితే ఉంది ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఓకే సో ఈ రెండు ఉద్యోగాలను అయితే నేను మీకు చెప్పబోతున్నాను ఈ రెండు కూడా చాలా స్పెషల్ అనమాట సో చూడండి ఇక్కడ మనకు యంగ్ ప్రొఫెషనల్ అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్లో ఉద్యోగాలు విడుదల చేశారు సో ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే ఎన్డిఆర్ఐ ఇన్స్టిట్యూట్స్లో యంగ్ ప్రొఫెషనల్ ఇరవై ఐదు జీతం ఇస్తారు గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ సైన్స్ కానీ అల్లైడ్ సైన్స్లో కానీ గ్రాడ్యుయేట్ చేసినట్లయితే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు వన్ ఇయర్ మాత్రమే డ్యూరేషన్ అంటే జాబ్ అనేది వన్ ఇయర్కి మాత్రమే తీసుకుంటున్నారు కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే మీరు క్లైమ్ చేసుకునేదానికి అవకాశం లేదు అని చెప్పారనమాట కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడండి టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఫస్ట్ పాయింటే ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షెల్ హ్యావ్ నో రైట్ లేదా క్లైమ్ ఫర్ రెగ్యులర్ అపాయింట్మెంట్ అట్ దిస్ ఇన్స్టిట్యూట్ యాజ్ ది ఎంగేజ్మెంట్ లేదా అపాయింట్మెంట్ ఈజ్ కో టర్మినస్ విత్ ద ప్రాజెక్ట్ లేదా స్కీమ్ అని చెప్పించారు క్లియర్గా ఫస్ట్ పాయింట్లో చెప్పారు మీరు రెగ్యులర్గా అవ్వాలి మా ఉద్యోగాలని క్లైమ్ చేసుకోవడానికి అవకాశం లేదు మీకు ఇక్కడ డ్యూరేషన్ వన్ ఇయర్ మాత్రమే సో వన్ ఇయర్కు మాత్రమే మీరు చేయవలసి ఉంటుంది అని చెప్పేసి ఓకే కానీ నేను ఎందుకు ఆఫీస్ అసిస్టెంట్ స్పెషల్ అని చెప్పించానంటే మిగతావన్నీ కూడా డ్యూరేషన్ ఇచ్చేశారు ఓకేనా మిగతావన్నీ కూడా డ్యూరేషన్ ఇచ్చేసారంటే ఎప్పటి నుంచి ఎంతవరకు ఆ యొక్క ఎండ్ డేట్ అనేది ఇచ్చేశారనమాట యంగ్ ప్రొఫెషనల్కి వన్ ఇయర్ యంగ్ ప్రొఫెషనల్ టూకి రెండు వేల ఇరవై రెండు మార్చ్ వరకు ఇచ్చారు అంటే ఆ డేట్ వరకు మాత్రమే మన జాబ్ ఉంటుంది ఇంకోటి సీనియర్ రీసెర్చ్ ఫెలోకి రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ వరకు ఇచ్చారనమాట ఓకేనా సో ఇంకా సీనియర్ రీసెర్చ్ ఫెలో ఇంకొక ఉద్యోగంకి అయితే రెండు వేల ఇరవై మూడు వరకు డిసెంబర్ వరకు అయితే టైం ఇచ్చారు ఓకేనా సో ఇక్కడ ఆఫ్ అసిస్టెంట్కి మాత్రం చూడండి అప్ టు రెండు వేల ఇరవై రెండు మార్చ్ ముప్పై ఒకటి తారీఖు వరకు లైక్లీ టు కంటిన్యూ అంటే అలాగే కంటిన్యూ చేస్తారు ఇక్కడ మీకు డౌట్ రావచ్చు కంటిన్యూ అంటే ఇంకా కొంచెం పొడిగిస్తారేమో మా యొక్క జాబ్ అనేది అంటే ఆ యొక్క కాంటాక్టుల పొజిషన్ని ఇంకొక సంవత్సరం పెంచుతారేమో అంతే కదా అనేసి మీకు డౌట్ రావచ్చు కానీ లైక్లీ టు కంటిన్యూకి లైక్లీ టు ఎక్స్టెండ్కి తేడా ఉందండి ఓకేనా లైక్లీ టు ఎక్స్టెండ్ అంటే పొడిగిస్తాము అంటే రెండు వేల ఇరవై రెండే కాదు ఇంకా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇలా పొడిగిస్తాము లైక్లీ టు ఎక్స్టెండ్ అంటే కానీ ఇక్కడ లైక్లీ టు కంటిన్యూ సో కంటిన్యూ చేస్తాము అంటే ఏంటి రెగ్యులర్ పొజిషన్స్ అనమాట ఓన్లీ కొన్ని మాత్రమే అంటే ఇక్కడ ఆఫీసిస్టెంట్కి మాత్రమే లైక్లీ టు కంటిన్యూ ఇచ్చారు ఇంకోటి జూనియర్ రీసెర్చ్ ఫెలో అని చెప్పేసి దానికి కూడా కంటిన్యూ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ నోటిఫికేషన్ చాలా స్పెషల్ ఓకేనా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు జూమ్ యాప్ ద్వారా ఈ యొక్క మీటింగ్లో మీరు అటెండ్ అవ్వచ్చు అంటే ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వచ్చు అక్కడ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు సో ఈ ఆఫీస్ అసిస్టెంట్ ఒక్క ఉద్యోగానికి మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ డిగ్రీ అది కామర్స్ విభాగంలో ఉండాలి అలాగే మీకు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఎంఎస్ వాడు ఎంఎస్ ఎక్సల్లో నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి అది డిసేర్బుల్ అనమాట కామర్స్ విభాగంలో డిగ్రీ చేసి ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు ఓకేనా పదహైదు వేల రూపాయలు ఇస్తారు ఫిక్స్డ్ అనమాట చెప్పారు ఇంకొక ఆఫీస్ అసిస్టెంట్ ఉంది దీనికి ఏంటి అంటే మనకు ఇది కూడా లైక్లీ టు కంటిన్యూ పదహైదు వేల రూపాయలు ఇస్తారు కానీ గ్రాడ్యుయేట్ ఉండాలి ఏ డిసిప్లిన్లో పర్లేదు కానీ ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి మీకు ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ వర్డ్ అకౌంట్స్ కాంప్లిషన్ కా నాలెడ్జ్ ఆఫ్ ఎంఐఎస్ ఎఫ్ఎంఎస్ ఈఆర్పి టెల్లర్ సాఫ్ట్వేర్ వీటిల్లో వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి ఐదు ఐదు సంవత్సరాలు అనేది ఓకేనా సో అంటే ఆల్రెడీ ఎవరైనా చేస్తూ ఉన్నట్లుంటారు కదా ఈ ఒక సాఫ్ట్వేర్స్లో వర్కింగ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇంకొక ఉద్యోగానికి ఇది మీరు అప్లై చేసుకోవచ్చు అండి ఇంకా మిగతా అన్నీ కూడా మనకు జస్ట్ ఒక డేట్ వరకు టైం ఇచ్చారు ఆ డేట్ తర్వాత తీసేస్తారు మనం క్లైమ్ చేసుకోవడానికి ఏ అవకాశము లేదనమాట కాబట్టి ఈ నోటిఫికేషన్ని మీరు ఎవ్వరు కూడా అస్సలు మిస్ చేయొద్దు ఇంకొక ఉద్యోగం చూడండి ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పేసి హెచ్ఎస్సి ఎస్ఐటి ప్రాజెక్టులో ఇక్కడ చూడండి అప్ టు రెండు వేల ఇరవై మూడు మార్చ్ వరకే ఇచ్చారు లైక్లీ టు కంటిన్యూ లేదనమాట ఇక్కడ ఓకేనా సో ఇది అంతవరకు మాత్రమే కానీ నేను చెప్పిన రెండు ఉద్యోగాలు మాత్రం లైక్ టు కంటిన్యూ అంటే మీకు అలాగే ఆ యొక్క సంస్థలో జాబ్ని కంటిన్యూ రెగ్యులర్ చేస్తారనమాట కాబట్టి ఏ ఒక్కరు మిస్ చేయద్దు ఈ ఆఫీసర్ని మీరు అప్లై చేసుకోవాలంటే పదహైదు వేల రూపాయలు శాలరీ ఇస్తారు అయితే డిగ్రీ ఏదైనా పర్లేదు కానీ పదహైదు వేల రూపాయలకి చాలా దూరం వెళ్ళాలండి ఎందుకంటే హర్యానాలో అనమాట ఈ జాబ్స్ అన్నీ కూడా కానీ ఈ పదహైదు వేల రూపాయలకి మీరు ఏం వెళ్తారు నేనే వద్దంటున్నాను కానీ అవి ఎందుకు వెళ్ళమంటున్నానంటే అవి కంటిన్యూ అవుతాయి అందుకోసమే వెళ్ళమంటున్నాను అనమాట కాబట్టి తేడా గమనించండి దీనికి తప్పకుండా అప్లై చేసుకోండి ఇక ఏజ్ లిమిట్ చూద్దాం ఏదైతే ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయో ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నలభై ఐదేళ్ళ మధ్యలో మీ వయసు ఉండాలి ఈ ఓబీసీ వాళ్ళకు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి సో మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా అన్ని రిలాక్సేషన్స్ వర్తిస్తాయన్నమాట అంటే జనరల్ క్యాండి క్యాండిడేట్స్ నలభై ఐదేళ్ళు అప్లై చేసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు యాభై ఏళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళు నలభై ఎనిమిది ఏళ్ళైనా అప్లై చేయొచ్చు అనమాట ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చండి హర్యానా కదా అక్కడి లోకల్ వాళ్ళకి ఏ ప్రిఫరెన్స్ ఇస్తారేమో ఇట్లా డౌట్లు మీరు పెట్టుకోవద్దండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు రూల్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారమే ఇక్కడ రిలాక్సేషన్స్ ఇవన్నీ వర్తిస్తాయన్నమాట గవర్నమెంట్ ఆఫ్ హర్యానా కాదనమాట ఓకే అది గుర్తుపెట్టుకోండి ఇంకోటి జూమ్ మీటింగ్ ద్వారా ఓకే ఎప్పటి లోపల అప్లై చేయాలి ఉద్యోగాల కంటే జూన్ పదహారు టైం తక్కువ ఉంది జస్ట్ మూడు రోజులు ఇప్పుడుతో ఈ రాత్రి మీరు చూస్తున్నట్లయితే అంటే పొద్దున్న చూసేవాళ్ళు తర్వాత తర్వాత చూసేవాళ్ళు మాత్రం ఏమనుకోవద్దండి ఇది రాత్రి వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఓకే జూన్ పదహారు ఖచ్చితంగా ఈరోజు మీరు అప్లై చేసి పనుకోండి ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మనకు ఒక ఫార్మాట్ ఇచ్చాడు దాన్ని మనం ప్రింటౌట్ తీసుకోవాలి దాన్ని ఫిల్ చేసి దాన్ని స్కాన్ కాపీ తీసి ఇంకా ఆ స్కాన్ కాపీతో పాటు మన సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో దానిపై సంతకాలు చేసి అన్నీ కూడా స్కాన్ కాపీస్ చేసి ఇక్కడ చూడండి ఎంఈఈఎన్ఏడిఎస్ మీనా డిఎస్ నైన్ ట్వంటీ టూ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ సో పదహారు ఆరు రెండు వేల ఇరవై ఒకటి లోపల మీరు మెయిల్ చేసేయాలి ఓకేనా సో తప్పకుండా మెయిల్ చేసేసేయండి సో వీళ్ళ ఏంటంటే మనకు ఒక జూమ్ లింక్ అనేది మనకు పంపిస్తారు ఇది ఎప్పుడు ఉంటుంది ఈ జూమ్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది జాబ్ ఎప్పుడు ఉంటుంది అంటే అంతా కూడా జూన్ జూలైలో మనకు ఈ ఇంటర్వ్యూ జూమ్ ఇన్ని జరిగిపోతాయి అనమాట ఫిఫ్త్ పాయింట్ చూడండి మీరు ఒకసారి ఆఫ్టర్ స్క్రీనింగ్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఈ లిస్ట్ ఆఫ్ ది షార్ట్ లిస్టడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అలాంగ్ విత్ సూటబుల్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆఫ్ ఈచ్ అప్లికేషన్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కీప్ చెక్ ఎన్డిఆర్ఐ వెబ్సైట్ సో ప్రతి ఒక్కటి షార్ట్ లిస్ట్ అయ్యి వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది కూడా వెబ్సైట్ పెడతాము ఓకేనా సో ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది వీళ్ళు జూన్ జూలై టు ఈ మంత్ ఈ రెండు నెలల్లో వీళ్ళు నిర్వహిస్తారనమాట ఓకే చాలా సింపుల్ అప్లై చేసుకోండి రాత్రిపూట అప్లై చేసుకొని పొద్దున తర్వాత అప్లై చేసుకొని అలాగే షేర్ చేయండి ఈ వీడియోని ఓకేనా రేపు పొద్దున రేపు పొద్దున పొద్దున మీ మిత్రులందరూ కూడా ఈ వీడియో చూస్తారు ఓకే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ లేకపోతే వదిలేయండి ఉంటాను హ్యావీ నైస్